హాయ్ నా పేరు మున్న, మీరు చూస్తున్నారు మున్న బైక్ గేమింగ్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనమైతే కొత్త ఈవెంట్ అయితే ఒకటి వచ్చిందనమాట, ఫేడెడ్ వీల్ యాక్చువల్లీ. సో దాన్ని అయితే స్పిన్ చేద్దాం చూడండి. ఇక్కడ వెక్టార్ గన్ స్కిన్ అండ్ దాంతోపాటు పారాఫిల్ స్కిన్స్ కూడా వచ్చినాయి. అండ్ దిస్ ఈజ్ అండ్ స్పాస్ కూడా ఉంది మనం తిప్పాల్సింది. సో ఈ రెండు కూడా స్పిన్ చేద్దాం అండ్ ఎన్ని డైమెంట్లకు వస్తాయో చూద్దాం. అండ్ ఫస్ట్ నాకు ఇక్కడైతే ఈ బ్యాగ్ అయితే ఉంది పక్కా నాకు తెలుసు, సో నేను ఇది మార్చేస్తున్నా. అండ్ నా దగ్గర ఈ స్కార్ కూడా ఉంది, సో ఈ రెండు తీసేద్దాం కన్ఫామ్. ఓకే, అండ్ మనం అక్కడ చూసినట్టయితే ఏ ఇదేదో మన ఎన్టీఆర్ రామ్ చరణ్ అన్న సినిమాలో ఈ ఉన్నట్టు. ఏంటి ఫ్లేవర్ సంథింగ్, అమ్మ బాబాయ్ పెద్ద యానిమేషనే. సో చూద్దాం, ఫైర్ అండ్ వాటర్ రెండు కలిపి ఫస్ట్ ఫ్రీ స్పిన్లోనే వచ్చేయాలి. మామూలుగా ఉండకూడదు, వన్ స్పిన్ ట్రిక్ అని వీడియో పెట్టాలి మనం ఇప్పుడు. చలో, డోంట్ రిమెంబర్, ఐఎమ్ వెరీ రిచ్. ఫస్ట్ స్పిన్ గైస్, ఫస్ట్ స్పిన్. నాకు తెలుసు మామా ఇది రాదని. సో సెకండ్ స్పిన్ పక్క చూర్ పెట్ ఫుడ్ వచ్చింది. కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్, ఎక్స్ట్రా ఆర్డినరీ యానిమేషన్ ఆపరా స్వామి. ఏదైనా పట్టుకుంటే ఓ, ఒక చేతిలో రెడ్ది ఒక చేతిలో బ్లూ కలర్దా, నైస్. దీని అట్రిబ్యూట్స్ ఏంటి మామా? డ్యామేజ్ ఎక్కువ, రేంజ్ ఎక్కువ, ఆహా చాలా దూరం నుంచి డ్రాగ్ లాగచ్చు. అండ్ రీలోడ్ స్పీడ్ తక్కువ, అమ్మోబోయ్ ఇది కాస్త డిసడ్వాంటేజ్. పర్లేదు అయినా సరే తిప్పుదాం. ఓకే స్పిన్, చలో వచ్చేయమ్మా. డైమండ్ రోల్ సేవ్, డైమండ్ రోల్ వచ్చారు, వచ్చింది, కంగ్రాచ్యులేషన్స్. ఇంకా వేరే లెవెల్ అనమాట. చలో ఇప్పుడు ఇంకోటి స్పిన్ చేద్దాం. 6-9కి చాలా అద్భుతమైన కార్ట్, ఇంకేం చేయలేం. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఈ స్పిన్ కన్నీ ఊమావా. ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్యాక్ ప్యాక్, ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్కేట్ బుట్. చలో నో ప్రాబ్లం. 99, ఎస్ నాకు తెలుసు. ఎలాగో ఈ రెండు స్పిన్లు వచ్చినా రాకపోయినా తిప్పాలి, సో కాబట్టి తిప్పుదాం. చలో, ఓ మై గాడ్, తురులావ్ నైస్. అన్న లాస్ట్ బట్ వన్ స్పిన్లో అయితే వచ్చింది, బట్ నేను ఆ పారాఫిల్ స్కిన్ తీయాలి కాబట్టి ఎలాగన్నా తిప్పాల్సిందే. బట్ ఈ వెక్టర్ చాలా బాగుంది చూడటానికి, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. యానిమేషన్ కావచ్చు, ఇది కావచ్చు. అండ్ ఎక్విప్ చేద్దాం వెక్టర్కి. నాకు తెలిసి ఒకే టైప్ ఆఫ్ స్కిన్ ఉంది, బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ లుక్ అనమాట. అండ్ ఈ పారాఫిల్ ఇంకొద్ది రోజుల్లో క్రేట్ కింద వచ్చిద్దా, లేంటి అసలు రాదేమో. ఓకే, ఎందుకు 500 డైమండ్లకు వచ్చేసి దానికి క్రేట్లు ఓపెన్ చేయాలి మళ్ళీ ఒక 50, దీంట్లోనే తిప్పేద్దాం. చలో ఓపీ, రెడ్ ఫ్యూరీ వచ్చేసింది. అండ్ ఇది నాకు 1000 డైమండ్స్ అయితే కాస్ట్ అయినాయి అన్న. అండ్ నేను ఆ 1000 డైమండ్స్, ఇక్కడ ఒక ఈవెంట్ వచ్చిందనమాట లెస్ డైమండ్స్ మోర్ టాపప్ అని, అది యూస్ చేసుకొని ఫస్ట్ టాపప్ చేసుకొని ఆ తర్వాత నేను మిగతా డైమండ్స్ వేరే దగ్గర నుంచి టాపప్ చేసుకున్నా. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మన దగ్గర స్పాస్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫస్ట్ లెజెండరీ స్పాస్. అంటే లెజెండరీ స్పాస్ ఇన్ ద సెన్స్ లాబీలో పట్టుకోగలిగేది ఈ ఒక్క స్పాస్ అనమాట. సో దీన్ని కూడా స్పిన్ చేయడానికి ట్రై చేద్దాం. దీని అట్రిబ్యూట్స్ కూడా అంత ఓపీఎం లో, బట్ యాక్యురసీ తక్కువైనా పర్లేదు. డబుల్ డ్యామేజ్ మ్యాగ్జిన్ ప్లస్ అంటే. సో 10+1 స్పిన్ చేద్దాం. అన్నీ పింకే కనబడుతున్నాయి. కామన్ కామన్ రాలేదు. ఎలా రాలేదని ఎలా తెలిసిపోయిందంటే, ఇంగో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసిందని చెప్పి ఇది వస్తుంది కదా, ఈ 24 దాకా అదే టైప్ ఆఫ్ ఈ ఫ్రాగ్మెంట్స్ వస్తాయన్నమాట. అప్పుడు తెలిసిపోద్ది వచ్చినట్టు. అప్పుడు మనం ఫేస్ క్యామ్ ఉండి ఉంటే ఆ అని పెట్టుండే వాళ్ళం ఎక్స్ప్రెషన్. వేరే లెవెల్లో వచ్చే తమ్ముళ్ళు. చలో రాకేష్ బ్రో, వీడియోలు చూసి మనం నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ వెళ్ళి గోల్డ్ డ్రైవ్లో ఒక స్పిన్ తిప్పి ఆ తర్వాత వెపన్ రాయల్కి వచ్చి వెంటనే ఒక 10+1 తిప్పితే పర్మనెంట్ వచ్చేదంట. చూద్దాం. లేదు నాకు ఇంతకు వచ్చినట్టయితే అనిపించలేదు. అరే రాకేష్ అనే టెక్నిక్ వాడితే వచ్చింది బ్రో. ఓ మై గాడ్, టురు లవ్ ఇంకమ్మా. ఏమన్నా టెక్నికా అన్న, కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్గా స్పిన్ చేసే పర్సన్ రాకేష్ అన్న. రాకేష్ అన్న యాక్చువల్లీ ఈవెంట్స్ అన్నీ పెడతాడు, మనం పెట్టాం. కానీ ఇప్పటి నుంచి స్పిన్ను చేద్దాం. అండ్ దీంతోపాటు ఇట్లు వీడియోస్ కూడా పెడదాం. ఇప్పుడు ఈ స్పాస్ గేమ్ ప్లే ఆర్ ఎల్స్ వెక్టార్ గేమ్ ప్లే ఎంతమందికి అయితే కావాలో వాళ్ళందరూ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో గివ్ అవే ఇద్దామని అయితే అనుకుంటున్నాను. సో గివ్ అవే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అందరూ ఫాలో చేయండి. అండ్ ఎవరో ఒక 5 లక్కీ విన్నర్స్కి నేను ఇక్కడైతే లెస్ డైమండ్స్ మోర్ టాపప్ ఈవెంట్ ఉంది కదా, సో దానికి సంబంధించిన గూగుల్ రిడీమ్ కోడ్స్ అయితే ఇస్తాను. సో కింద కామెంట్ కూడా చేయండి,
ఓకే సో దీని గేమ్ ప్లే కావాలా వద్దా అని. అరే ట్రైనింగ్ ఆడి డ్యామేజ్ ఎలా ఉందా అవి చూపించమంటారా? ఓకే చెల్లు ట్రైనింగ్కి వెళ్ళి నేను చూపిస్తా అప్పుడు. వెక్టర్ స్కిన్ ఇంతకే ఎక్విప్ చేయలేదు ముందు, సారీ. ఇదే వెక్టర్ స్కిన్, ఇంతకు ముందు ఇది డబుల్ రేంజ్, మ్యాగ్జిన్ ఎక్కువ, యాక్యురసీ తక్కువ. ఓకే ఇప్పుడు కూడా డబుల్ రేంజ్ బట్ దీంట్లో డ్యామేజ్ ఎక్కువ, యాక్యురసీ ఏం లేదు, రీలోడ్ స్పీడ్ ఇది. సో లాబీలో పట్టుకుంటే ఏ విధంగా కనబడద్ది, లాబీలో కూడా ఓపి పట్టుకుంటున్నాం మామా, ఒకటి పైకి ఒకటి కిందకి. చూడండి ట్రైనింగ్ అయితే వెళ్తున్నా, లాబీలో పట్టుకోగలిగే ఇది. అండ్ స్పాస్ ఎక్విప్ చేయలేదు, చా మర్చిపోయానన్నా. ఏం పర్లేదు ఏం పర్లేదు. సో ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి స్పాస్ కూడా తీసుకొని వచ్చేద్దాం. వెపన్స్లోకి వెళ్ళాను, వెపన్స్లోకి వెళ్ళాక ఇక్కడ షార్ట్గన్లో స్పాస్లో చెప్పే కదా, ఇది ఒకే ఒక్క లెజెండరీ షోయిన్ లాబీ ఆప్షన్ వచ్చేది ఇది ఒకటే. ఓకే సో ఇంతకు ముందు వరకు డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ వాడావు, ఇప్పుడు డబుల్ డ్యామేజ్, మ్యాగ్జిన్ ఎక్కువ, యాక్యురసీ తక్కువ వాడుతున్నా. చలో ట్రైనింగ్కి వెళ్ళి ఒక నిమిషం చూసేసి వద్దాం ఎలా పడుతుందో, రీలోడ్ టైం ఎంత పడుతుందో. ఓకే ఆల్రెడీ, అరే డబుల్ వెక్టర్ కావాలంటే ఇంకో వెక్టర్ కొనాల్సిందేనా? నో ప్రాబ్లం. ఓకే నో, చలో వెక్టర్ తీసుకున్నా ఫస్ట్. ఈ వెక్టర్ ఎలా ఉందో చూద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో, షైన్ అవుతున్నాయి. ఎంత దూరం, ఎంత ఎలా పడుద్ది? అంతా రేంజ్ ఉంది ఉంది అని చెప్పలేం, లేదు అని కూడా చెప్పలేం. అంత రేంజ్ అయితే లేదు బట్ పడుతుంది. లాల్, అంత ఎక్కువ రేంజ్ పెరిగినట్టు నాకైతే ఏమనిపించలా. ఇంతగా పాత స్కిన్కి దీనికి అంత పెద్ద తేడా అయితే ఏమనిపించలా. ఏయ్ క్లోజ్ రేంజ్లో ఎవడో కొట్టాడు. పడుకున్న అమ్మాయిని కొడతావండి మామ నువ్వు. అడకమామా, హలో దీని టెస్టింగ్ అయిపోయింది. ఒకసారి బ్యాక్కి వెళ్ళి స్పాస్ కూడా తెచ్చుకుంటాను, సో దట్ స్పాస్ కూడా చూపించచ్చు. స్పాస్, హలో స్పాస్ తీసాను. స్పాస్ చాలా బాగా పడుతుందని నా ఉద్దేశం. వేరే లెవెల్ ఇది. చాలా బాగుంది. ఓ పడ్డాం. అన్నా నేనైతే చాలాసేపు ట్రైనింగ్ ఆడాను, అండ్ నేను చాలాసేపు ట్రైనింగ్ ఆడిన తర్వాత నేను కొన్ని మాంటేజ్ క్లిప్స్ అయితే వచ్చినాయి, వాటిని ఎడిట్ చేసి పెట్టాను కదా. అండ్ నేను ఒపీనియన్ ఇప్పుడైతే చెప్తున్నాను, ఈ వెక్టర్ అయితే లుక్స్ వైజ్ చాలా బాగుంది, బట్ దీని యాట్రిబ్యూట్స్ పరంగా చూస్తే రీలోడ్ స్పీడ్ ఒకటి మైనస్. సో అది కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది, ఇంటెన్స్ సిచ్యువేషన్లో తప్పకుండా చూపించింది. అండ్ దీని విషయంలో అయితే వెక్టర్ మీకు తెలుసు చాలా ఎక్కువ రికాయిల్ అవుతుంది, అండ్ యాక్యురసీ లేకపోతే చాలా కష్టమని. అండ్ ఈ స్కిన్ కూడా అది. సో ప్రస్తుతానికి వెక్టర్కి అయితే బెస్ట్ స్కిన్స్ అయితే ఏమీ లేవు. ఓకే కావాలని కాస్త ఇది చేస్తున్నారు, బట్ ఇంకా అసలుకే ఇప్పటికే వెక్టర్ తీసాడంటే క్లాస్ క్వాడ్ ర్యాంకుల్లో మనం ఎవరిని వాళ్ళని కొట్టలేము డబుల్ వెక్టర్ వేసుకొస్తే. సో అందుకనే నాకు తెలిసి ఏదో ఒకటి యాక్యురసీ అన్న తీసేస్తున్నాడు, లేదంటే రీలోడ్ అన్న తీస్తున్నాడు. రాబోయే రోజుల్లో దీనికన్నా మంచి స్కిన్లు వస్తాయి వెక్టరీ. ఓకే సో నేనైతే వెయిట్ చేయమని చెప్తాను, దీంట్లో డబ్బులు పెట్టాల్సిందైతే ఏం లేదు. బట్ లుక్స్ వైజ్ కావాలి అన్న చాలా బాగుంది యానిమేషన్ అనుకుంటే
తీసుకోవచ్చు అండ్ షార్ట్ గన్స్లో స్పాస్కి వస్తే కనుక డబుల్ డ్యామేజ్ ఉన్నది స్పాస్ ఇప్పుడు దాకా ఉన్నాయా ఏమో నా దగ్గర ఇన్ని ఉన్నాయి బట్ రేట్ ఆఫ్ ఫైర్ రేంజ్ రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ రీలోడ్ స్పీడ్ మ్యాగ్జిన్ యాక్యురసీ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ రేంజ్ డబుల్ యాక్యురసీ డబుల్ డ్యామేజ్ ఉంది ఇది ఒకటే ఉంది బట్ దీనికి రేంజ్ తక్కువ బట్ డబుల్ డ్యామేజ్ ఉన్నది ఇది ఉంది బట్ దీనికి యాక్యురసీ తక్కువ సో నాకు తెలిసి మీరు ఈ స్పాస్ లెజెండరీ కాబట్టి పెట్టుకొని వాడుకోవచ్చు ఎందుకంటే డబుల్ డ్యామేజ్ ఉన్నదే కోరుకుంటారు చాలామంది ఓకే ఎందుకంటే స్పాస్తో వన్ ట్యాప్ మాత్రమే కొట్టగలం అండ్ స్ప్రే కూడా చేయొచ్చు స్ప్రే చేసే వాళ్ళు రేట్ ఆఫ్ ఫైర్ ప్రిఫర్ చేస్తారు సో ఇది కూడా అంతేమీ ఓపీ వెపన్ అని నేనైతే చెప్పను ఆఖరికి మీ ఇష్టం అన్న మీ కలెక్షన్ మెయింటైన్ చేయాలి అని ఉంటే కనుక మెయింటైన్ చేయండి కొనుక్కోండి ఉంచుకోండి ఆర్ ఎల్స్ అన్న మేము అసలు గేమ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయమనుకుంటే ఫ్రీగా స్కిన్స్ వస్తాయి గురు అవి వాడుకొని మీరు అయితే ఇంకో ఇక్కడ డైలీ మిషన్స్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మీకు స్కిన్స్ ఇస్తాడు అప్పుడప్పుడు మంత్కి ఒక స్కిన్ అన్న బయటకు వస్తుంది ఈజీగానే సో అంతే అన్న ఈ వీడియో అండ్ ఎవరైతే గివ్ అవేకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను అందరూ వెళ్ళి ఫాలో చేయండి అండ్ అక్కడ ఒక పోస్ట్ ఉంటుంది దాంట్లో మీరు కామెంట్స్లో మీ ఐడి ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ నేనే మీ బయోలో ఉన్న ఐడి తీసుకొని వస్తాను లక్కీ ఫాలోవర్ ఎవరో చూస్ చేసుకొని ఓకేనా సో అంతే అన్న హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో లవ్ యూ ఆల్ అండ్ గన్ స్కిన్స్ అని మనీ అయితే వేస్ట్ చేయొద్దు నేను యూట్యూబర్ కాబట్టి నాకు కలెక్షన్ ఉండాలి కాబట్టి నేను ఇవన్నీ కొంటున్నాను మీరైతే అసలు కొనాల్సిన అవసరం లేదు మీరు బోయాకు వచ్చి స్ట్రీమ్ చూడండి బోయా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను బోయాలో మీరు వెళ్ళి చూసారనుకోండి ఇంకొన్ని మీకు ఇలా రోజుకొక గన్ క్రేట్ ఇంకో ఈ టైప్ ఆఫ్ గన్ క్రేట్ ఆరల్స్ ఈ ఓచర్ ఆరల్స్ పెట్స్ ఇవన్నీ కూడా నేను బోయాలో ఇస్తున్నాను నాకు ఇవేవే రోజు సో మీరు అక్కడికి వచ్చి గెలుచుకోవచ్చు సో ఉంటా గైస్ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో బాయ్ లవ్ యూ ఆల్